బాక్సాఫీస్ దగ్గర కెరీర్ లో చాలా కాలానికి హిట్ కొట్టాడు అల్లరి నరేష్. లేటెస్ట్ మూవీ నాంది బాక్సాఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతూ అల్లరి నరేష్ కెరీర్ లోనే ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత నికార్సిన కంబ్యాక్ మూవీగా నిలిచి సత్తా చాటుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు లాంగ్ రన్ లు కూడా సొంతం చేసుకుంటూ మంచి లాభాలను దక్కించుకొని ఇప్పటికే 40 లక్షలకు పైగా ప్రాఫిట్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి ఇప్పుడు సాలిడ్ రేటు పలికింది. సినిమా రిజల్ట్ చూసి ఇప్పుడు రేటు సాలిడ్ గా చెల్లించి హక్కులను సొంతం చేసుకుంది ఆహా యాప్ వాళ్ళు. సినిమాకు సాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ కలుపుకొని 5 కోట్ల మేర బిజినెస్ ఆఫర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఇప్పుడు ఒక డిజిటల్ రైట్స్ కిందనే ఏకంగా 2.55 కోట్ల ఆఫర్ వచ్చిందని సమాచారం. రిలీజ్ అయిన 3-4 వారాల తర్వాత డిజిటల్ లో రిలీజ్ చేయాలని ఆహా యాప్ వాళ్ళు డిసిజన్ తీసుకున్నారని అందుకే ఈ రేంజ్ రేటు చెల్లించారని అంటున్నారు. రీసెంట్ టైమ్ లో అల్లరి నరేష్ మూవీస్ లో ఇది హైయెస్ట్ రేట్ గా చెప్పుకోవాలి. ఇక ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 2.7 కోట్లు కాగా ఆ మొత్తానికి ఈక్వల్ గా సినిమా డిజిటల్ రైట్స్ బిజినెస్ సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బడ్జెట్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా థియేట్రికల్ బిజినెస్ 2.7 కోట్లు, శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ 5 కోట్ల మేర రేటును సొంతం చేసుకోగా టోటల్ బిజినెస్ ఇక్కడే 7.7 కోట్లు రికవరీ కాగా బిజినెస్ మీద ఇప్పటికే మైనర్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ అలాగే రీమేక్ రైట్స్ తో కలుపుకొని అన్ని కలిపి మొత్తం మీద 10-11 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. దాంతో నిర్మాతకు ఎంత లేదన్నా ఈ సినిమా ద్వారా 3-4 కోట్ల రేంజ్ ప్రాఫిట్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే అల్లరి నరేష్ 9 ఏళ్ల తర్వాత కూడా తన నిర్మాతలకు ప్రాఫిట్స్ ను తెప్పించే పనిలో ఉన్నారు సినిమాలతో. మరి సినిమా లాంగ్ రన్ లో మరెలాంటి లాభాలను సొంతం చేసుకుంటుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.